కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన రోజు సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్త బస్టాండ్ కూడలి వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9, 2009 నాడు అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేసి అనంతరం మళ్లీ వెనుకకు తీసుకున్నారని, మళ్లీ కేసీఆర్ నేతృత్వంలోనే అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకుని బంగారు తెలంగాణగా చేయడానికి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే తెరాస ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, మైనారిటీ అధ్యక్షులు ముజాహిద్, ఏఎంసీ అధ్యక్షురాలు శీలం ప్రియాంక ప్రవీణ్, వైస్ చైర్మన్ కాజా లియాఖత్ అలీ మోసిన్, తెరాస జిల్లా యూత్ నాయకులు దావా సురేష్, టిఆర్ఎస్పి జిల్లా కోఆర్డినేటర్ ప్రభాత్, కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, గుగ్గిళ్ళ హరీష్, ఐలేని వెంకటేశ్వరరావు, ఎలమాద్రి కిషోర్, గ్రంథాలయ సభ్యులు సుధాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఖాజా లియాఖత్ అలీతో పాటు తెరాస పట్న యూత్ అధ్యక్షులు ఖత్రోజ్ గిరి, తోట ప్రభు, అరీఫ్, రాకేష్, కస్తూరి బీసీ సెల్ అధ్యక్షుడు లవంగ రాజేందర్, మహిళా నాయకురాలు కచ్చు లత, శ్రీమంజరి, కార్యదర్శి శ్రీపురం జితేందర్, బండార్ విజయ్, రిజవాన్, మోసిన్, టిఆర్ఎస్ విద్యార్థి యోజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకటించుకున్న రోజు వాళ్ళు ప్రకటించి వెంటనే మళ్ళీ కొంచెం కాలయాపన చేయడం జరిగింది. ఆ కాలయాపనలో ఎంతో మంది యువకులు విద్యార్థులు మరియు ప్రజలు ప్రాణత్యాగం చేయడం జరిగింది. దాని తర్వాత యూనివర్సిటీలో కానీ మన తెలంగాణలో కానీ ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో అప్పుడు మన ఇప్పటి ఎంపీ అప్పటి సుమన్ గారు మేము అందరం ఉద్యమంలో పాల్గొన్నాం. అక్కడ మా పైన ఉద్యమం కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ ఉద్యమం తర్వాత సకల జనులను ఒకటి చేసి మన ప్రజలందరూ ఒకటి చేసి తెలంగాణను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు అలాగే మన జగిత్యాల్లో కూడా మన కవితక్క నాయకత్వంలో సంజయ్ సార్ ఆధ్వర్యంలో మేమందరం పార్టీ కోసం కృషి చేస్తూ ఆహర్నిశలు పార్టీ కోసం కష్టపడడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన బాధ్యత మన కార్యకర్తల పైన అందరి పైన ఉంది. మనం తెలంగాణ పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములై బంగారు తెలంగాణ సాధించుకోవాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జాబత్ తెలంగాణ ప్రజలకు ఇది శుభతరణ విషయము. మన ఉద్యమ నేత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క అమర నిరాదీక్ష వారి యొక్క సంకల్పమే ఇవాళ తెలంగాణ సాధన. ఇవాళ తెలంగాణ సాధన ఏదైతే కేంద్ర ప్రభుత్వం యూపీఏ సర్కారు మన తెలంగాణ ప్రకటించిన రోజు ఇది. దీన్ని మనం ఇలా తెలంగాణ మనం తెచ్చుకున్న రోజుగా పరిగణించి మరి ఈ విజయోత్సవం జరుపుకున్నాం. పాలాభిషేకం చేసుకున్నాం. మన నాయకులు జగిత్యాల కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు సంజయ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. పథకాల గురించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి బలహీన వర్గాల గురించి కుల మత వర్గ విభేదాలు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని మరి సంజయ్ గారు కొనియాడడం జరిగింది. నేను చెప్తున్నాం ఇవాళ సంజయ్ గారిని దేవుని దేవలన సంజయ్ గారు చేస్తున్న యొక్క మంచితనంతో ఈ గత 4 సంవత్సరాల ఇటు వైద్యం పరంగా కానీ ఇది ప్రజాపరంగా కానీ సోషల్ సర్వీసులు కానీ ఎనలేని సేవలు అందిస్తూ ఈ జగిత్యాల ప్రాంత ప్రజలకు చేతోడు వాదాడుకుంటూ 24 గంటలు శ్రమిస్తూ పనిచేస్తున్న ఈ నాయకుడిని రాబోయే 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పంపే విధంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఎంపీ గారికి కూడా జగిత్యాల్లో ఎక్కడ విధంగా ఎక్కడ లేని విధంగా నా పూర్తయిన భవిష్యత్తు విధంగా అందరూ కూడా కృషి చేసి అత్యధిక మేడ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటు గ్రామీణ ప్రాంతాలకు ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ జగిత్యాల పట్టణము రూపురేఖలు మారే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి 50 కోట్లతో పాటు భద్రంగా ప్రభుత్వం ఇచ్చే నిధులతోని జగిత్యాల అభివృద్ధి పరుచుకుంటూ జగిత్యాల పట్టణంలో ఉంటున్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగిరేసే విధంగా మనం ముందుకోదామని మేము తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచే మనందరం కంకణబద్ధులమై ప్రతి ఒక్కరు సంజయనగా భావించి ఎటువంటి వర్గ విభేద లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల మొదటి స్థానంలో ఉండి
గెలవబోతున్నాయి సంకేతం ఇవ్వాలని తెలుస్తుంది. దీన్ని అందరూ కూడా అమలు చేసే విధంగా ముందుకు జరగాలని మీ అందరికి కోరుకుంటూ మీ అందరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రాణాలని పణంగా పెట్టి సబ్బండ వర్గాలని ఏకం చేసి తెలంగాణ అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి December 9 ప్రకటన చిదంబరం గారు చేయించిన దినం ఇది. సరే దాని తర్వాత కాలంలో ఎన్నో ఆటపట్టు అడ్డంకులు ఎదురైనా కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ వెనుకకు పోయినది లేదు, మడమ తిప్పలేదు, మాట తప్పలేదు. అలాగే తర్వాతి కాలంలో మన అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర సాధించుకోవడం, మన ప్రభుత్వం ఏర్పడడం, మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు మా పెద్దలు గౌరవనీయులు సంజయ్ కుమార్ సార్ గారు చెప్పినారు. ఇక ప్రజలందరూ రాబో కాలంలో ఉద్యమంలో ఏ రకంగా పనిచేసి రాష్ట్ర సాధనకు దోహదం చేసిలో కేసీఆర్ గారు అభివృద్ధిలో ఇంకా అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. దీనిని మీరు గమనించి రాబో కాలంలో టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి మీ గుండెలలో పెట్టుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. December 9 రోజు మనకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంత ప్రజలకు పండుగ రోజు మేము జరుపుకున్న రోజు ఈ రోజే మనకు. ఎందుకంటే మన ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఆమాన నిరసన చేపట్టి ఈరోజు ఢిల్లీలో ఉన్న పెద్దల కాంగ్రెస్ పెద్దల మెడలు వచ్చి తెలంగాణను అనౌన్స్మెంట్ చేసిన ఫస్ట్ రోజు ఇదే రోజు అక్కడ మన తెలంగాణ ప్రజలు ఈరోజు చాలా పండుగగా జరుపుకోవాలి. ఎందుకంటే మన సార్ ఆ రోజు ప్రాణాలకు పనులు పెట్టి ఆ రోజు వాళ్ళతో నిరాదీక్ష చేయడం వల్లనే మనకు తెలంగాణ ఫస్ట్ తెలంగాణ ఆనందపడే రోజు. కనుక మన సార్ ఆ రోజు తెలంగాణ ఇచ్చి వాళ్ళు మాట్లాడిన రోజు తప్పిరు, అది కాంగ్రెస్లోకి చెల్లింది. మాట ఇచ్చి తప్పేరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని నిరోధించుకున్నారు. మన ఉద్యమంతోనే తెలంగాణ మళ్ళీ మన సార్ ఉద్యమం నేర్పించి తెలంగాణ ముందడిపి మన తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధిలో కూడా అంతే విధంగా అందరికన్నా అన్ని రాష్ట్రాల కన్నా ఆదర్శంగా మన రాష్ట్రం తీసుకున్నారు. మేము చూస్తున్నాం అదే మన సార్ ఇంకా కొంచెం ఇంకా మంచి ఆయు ఆరోగ్యతను ఇంకా తెలంగాణ వంద సార్లు బట్టి మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి అమరా నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత December 9 కాంగ్రెస్ నాయకులు దేవతగా కొలిచే సోనియా గాంధీ, వాళ్ళ యూపీఏ చైర్పర్సన్ ఆనాటి ప్రభుత్వ హోమ్ మినిస్టర్ చిదంబరం తోటి తెలంగాణ ఇస్తామని చెప్పి కేసీఆర్ గారి దీక్ష విరమింపజేసి అలవు చేయడం జరిగింది. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం 4.5 సంవత్సరాల పైన ఎలక్షన్ వచ్చేంత వరకు కూడా తెలంగాణ ఇవ్వకుండా ఆపడం జరిగింది. ఆ 4.5 సంవత్సరాల్లో ఎంతోమంది యువత తెలంగాణ వాదులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ 1200 మంది ఆత్మ బలిదానం చేసుకోవడానికి అలాంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం, అలాంటి తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మరి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టడం కట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 200 రూపాయల నుండి 1000 రూపాయలకు పెన్షన్ ఇవ్వడం ఒక గొప్ప నిర్ణయం మన కేసీఆర్ గారు చేయడం జరిగింది. 4 కిలోల బియ్యం ఇచ్చేదాన్ని 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తూ ఉంటారు కడుపుండలు ఉండాలని. ఏనాడు ఏ పెన్షన్ సరిగ్గా రాలే రిటైర్మెంట్ తప్ప, అలాంటిది ఇవాళ 1000 రూపాయల పెన్షన్ ఒక జగిత్యాల నియోజకవర్గం ఉండే 25,000 మందికి ఇస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా రైతులకు ఆనాడు ఉచితం పేరున 1/2 కరెంట్ ఇచ్చి 3 గంటలు ఇస్తే రాత్రి పూట కరెంట్ పెట్టబోయి ఎంతోమంది కరెంటు సాగులకు గురై చావడం జరిగింది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నారు. రైతుల గురించి మొసలు కన్నీరు కాచే కాంగ్రెస్ నాయకులరా, సూటిగా ఒక ప్రశ్న ఇస్తా ఉన్నా. 2004లో మీరు రుణమాఫీ చేసిన తర్వాత 2017-14లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు 3500 కోట్లు చేస్తే మేము 17,000 కోట్ల చిల్లర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రైతులు 17,000 కోట్ల రూపాయల బాకీలు పడ్డారు. 17,000 కోట్ల రూపాయల బాకీలు పడ్డారంటే
అది మీ దుష్పరిపాలనకు నిదర్శనం, అది మీ రైతు వ్యతిరేక పాలనకు నిదర్శనం. లేకుంటే ఆనాడు రైతులు 4-7 సంవత్సరాలలో 17,000 కోట్లు అప్పేలాయిందని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈనాడు రైతుల కోసం ఆ 17,000 కోట్లు మాఫ్ చేయడమే కాకుండా వచ్చే సంవత్సరం నుంచి ప్రతి పంటకు ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తాను. మరి ఒక ఆడబిడ్డ పుట్టే ఎంతో భారంగా భావించే ఈ దేశంలో కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టి ఈరోజు ఒక్క జగిత్యాల ప్రాంతంలోనే ఇప్పటికే దాదాపు 4,000 మందికి ఉచితంగా ఆపరేషన్లే కానీ ప్రసవాలే కానీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తర్వాత ఖర్చుల కోసం కూడా 12-13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతాము. ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత అంగన్వాడీ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఒకనాడు దొడ్డు బియ్యం పెడితే ఉంటే ఇవాళ సన్న బియ్యం పెట్టి చదివిస్తూ ఉంటాం. ఫీజు రీఎంబర్మెంట్ ఇప్పటికి కూడా చట్టబద్ధంగా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు రైతుల పట్ల, ఇటు విద్యార్థుల పట్ల, ఇటు ఆరోగ్యం పట్ల కూడా ఎంతో శ్రద్ధ పనిస్తూ ఉన్నాం. అదేవిధంగా శాంతి భద్రతల విషయాలకు వస్తే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడ కూడా మత కలవాలు లేకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అదేవిధంగా క్రైస్తవ సోదరులను అన్ని వర్గాల కలుపుకొని వాళ్ళ సంక్షేమ పథకాలు చేపట్టింది. ఇవాళ మైనారిటీల కోసం మైనారిటీ గురుకుల విద్యాలయం అదేవిధంగా శాంతి ముబారక్ పథకం ఇవన్నీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం గురుకులాలు ప్రారంభించారు. విద్యాలయంతో ఏ దేశం బాగుపడదు, విద్యకే ప్రాధాన్యం ఇస్తూ ఇవాళ ఎన్నో గురుకులాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మొదట్లో ఒక దళితులకు 50,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఉంటే అది ఇప్పుడు 75,000 చేసి ప్రతి మీద బడుగు బలైన వర్గాల ఆడబిడ్డల పెళ్లిలకు 75,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తా ఉన్నాం. మొత్తం అని 10 కోట్లు పెట్టలే, అలాంటిది ఇవాళ 800 కోట్ల రూపాయలు ఎస్ఆర్ఎస్పీ దాంట్లో భాగంగా ఒక్క డీ 53 కెనాల్కు 4.5 కోట్ల రూపాయలు కెనాల్ మన మంత్రుల రోజులకు నీళ్లు సక్రమంగా వెళ్ళడానికి. అదేవిధంగా రైతు కేవలం దాటాలంటే బ్రిడ్జులు కోల్పోయినాయి, అలాంటి బ్రిడ్జుల మరమ్మత్తుకు వీటన్నిటి కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పి గర్వంగా తెలియజేస్తాము. మరి ఆ పట్టణానికి వస్తే చాలా గొప్ప చెప్పుకుంటారు, 35 ఏళ్ళ నుంచి వీళ్ళే ఉన్నారు. ఒక్క సివరేజ్ ప్లాంట్ పెట్టిందా ప్రతి మురుకు నిర్వహి 30 లక్షలకు వెళ్తే ఆ చెరువు అంతా కలుషితమైంది, చేపలు చచ్చిపోతున్నాయి. ఇవాళ గంగపుత్రుల కోసం మనం ఎన్నో ప్రణాళికలు తీసుకుంటే ఈ మురుకు నీరు అంతా ఉప్పారం చెరువుల, అటు మురుకు నీరు అంతా చింతకుట్ట చెరువుల, ఇంకో మురుకు నీరు అంతా కళ్ళపల్లి చెరువుల, ఎక్కడన్నా మురుకు నీరు శుభ్రత కోసం మీరేమైనా పని చేపట్టాలని అడుగుతున్నా. 70 సంవత్సరాలు అధికారంలో ఉండి పట్టుమని 4 సంవత్సరాలు కూడా పాలన చేయని ప్రభుత్వాన్ని రోజు విమర్శించడం తప్ప జగిత్యాల ప్రాంతానికి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ ఏమి చేసింది లేదు. పట్టుమని 4 సంవత్సరాలు పాలన చేసిన ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని విమర్శించడమే ఒక్కడే ధ్యేయంగా పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ గారి కుటుంబం అంటే ఏదో వీళ్ళు చెప్పినట్టు నలుగురు కాదు, 4 కోట్ల ప్రజలు కేసీఆర్ గారి కుటుంబం, 4 కోట్ల ప్రజలు కేసీఆర్ గారి కుటుంబం. అందరినీ సమానంగా చూసే వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి మన ముఖ్యమంత్రి పాలనలో మన జగిత్యాల పట్టణం, జగిత్యాల నియోజకవర్గం కూడా గణనీయ అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తూ దాంతో అన్నింటి ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.